లేట్ చేశానని నేను అనుకుంటున్నాను, తొందరపడడం కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు చేయాలా, అప్పుడు చేస్తే ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాజ్య స్వార్థం కోసం పోయిండు. డిప్యూటీ సీఎం పోగానే మొత్తం విచ్ఛిన్న శక్తులకు సమయం ఇచ్చినానంటే, దయచేసి తెల్లారే వరకు ట్రైన్లు బస్సులన్నీ తగలబడటానికి సిద్ధమైనలు దళిత సంఘాలన్నీ కూడా. దయచేసి నేను కడిగిన ముత్యం లాగా వస్తాను, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అని చెప్పడం జరిగింది. చెప్పిన అంతే కాదు, ఆన్సర్ దొరికింది కదా, రైట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవుతుంది అది, ఏది మరి కడిగిన ముత్యం అంతే కదా, అది అయిపోయింది. ఆ నాయకుడు కూడా ఒప్పుకున్నాడు, సారీ సిలువలు పలువలు చేసి చెప్పిళ్ళు, నేను నిర్ణయం తీసుకున్నాను, నువ్వు అడగకుండా నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తా, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టాడు అని నాకు ఇచ్చిన హామి ఏలు పెట్టింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చాడు. అదే ఇప్పుడు బయటకు వచ్చేసి ఎమ్మెల్సీ ఉన్నాక కూడా ఎమ్మెల్యే ఇచ్చింది కదా.